Namaste, welcome to LRT News, నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. వేములవాడ రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు హెలికాప్టర్ సేవలు. శివకేశవ ఆలయంలో మహాశివరాత్రి పూజలు నిర్వహించిన శాసనసభ్యులు సుంకె రవిశంకర్ దంపతులు. చెప్పదండి, శివకేశవ ఆలయంలో మహాశివరాత్రి పూజలు నిర్వహించిన శాసనసభ్యులు సుంకె రవిశంకర్ దంపతులు. చొప్పదండి మండల కేంద్రంలోని పురాతన శివకేశవ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం రోజున శాసనసభ్యులు సుంకె రవిశంకర్ దంపతులు పరమశివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రవిశంకర్ దంపతులకు అర్చకులు సత్కరించారు. ఈ సందర్భంగా శివకళ్యాణ మహోత్సవాన్ని కూడా ఆయన తిలకించారు. కోండ్రాపేట మండలం ధర్మారం సర్పంచ్, ఉప సర్పంచ్ల మధ్య భేదాభిప్రాయాలు రచ్చకెక్కాయి. ధర్మారం గ్రామ ఉప సర్పంచ్ దాడిగా తిరుపతి మహిళా సర్పంచ్ అయిన తనను ఉద్దేశపూర్వకంగా అవమానాలకు గురి చేస్తున్నారని గ్రామ సర్పంచ్ రవీందర్కు ఒక ఫిర్యాదును సమర్పించారు. గత కొద్ది రోజులుగా మహిళను అని కూడా చూడకుండా ఇష్టరీతిన పనులు నిర్వహిస్తూ అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా నల్ల కనెక్షన్లు ఇస్తున్నాడని, తనకు అనుకూలంగా ఉన్న వారికి తీర్మానం లేకుండా పనులు చేస్తూ వివరించడమే కాకుండా పలు విధాలుగా అవమానపరుస్తున్నారని సర్పంచ్ అరుణ ఆవేదనతో తెలిపారు. దీనికి తోడుగా పాలకవర్గం పంచాయతీ సిబ్బందితో ఇలాంటి సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకుంటూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. నాకు కార్యదర్శిగా తెలియకుండానే పైప్ లైన్ వేస్తున్నాడు. ఇదేమని ప్రశ్నిస్తే అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. బాడీ మీటింగ్ పెట్టగా ఎజెండా కొనుక్కుతే లంజ మీటింగ్ అని సార్లు ఎన్నిసార్లు పెడతారని అంటూ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా గ్రామంలో పాత నీటి సెక్షన్లను ఉండగా కూడా కొత్త పైప్ లైన్ వేస్తుండగా పైపులను వేస్తున్న క్రమంలో నాకు కానీ కార్యదర్శి కానీ కూడా చెప్పకుండా పైప్ పెత్తనం చేస్తున్నాడు. ఉప సర్పంచ్ ఇంటికి పర్మిషన్ లేదు కానీ అతని క్రమంలో నల్ల సెక్షన్ ఇవ్వకుండానే ఎవరికి తెలియకుండానే ఇలా పైపులు వేస్తారని ఇక్కడ ఆడమనిషి సర్పంచ్ మగ మనిషి ఉప సర్పంచ్ మేము ఇద్దరం మాట్లాడుకుంటాం అన్నాడు. ఉప సర్పంచ్ కావాలగా ఎవరికి తెలియకుండా వేస్తున్నారని నిలదీసి అడిగితే అతను దురుసుగా మాట్లాడి మామిన్నే దౌర్జన్యం చేసి నా రాజకీయ ఎదుగుదల కానియకుండా నాపై ఆరోపణ చేస్తా ఉన్నాడు. ఇకనైనా తన పద్ధతులు మార్చుకుని మహిళా సర్పంచ్ అని చూడకుండా మా అసభ్యకర పదజాలను ఉపయోగించడం వల్ల మేము చాలా మనోవేదనకు గురై గ్రామంలో అభివృద్ధి పనులకు చేయాలనుకున్నా కానీ వెనుకడిగేసే క్రమం జరుగుతూ ఉన్నది. 30 రోజుల ప్రణాళిక కానీ 10 రోజుల ప్రణాళికల్లో భాగంగా మేము ముందుండి గ్రామాభివృద్ధి కోసం పాటుపడ్డం. మహిళా సర్పంచ్లు ఏ గ్రామంలో అయినా మహిళా సర్పంచ్లు ఉన్న క్రమంలో తన చేదోడు వాదోడుగా ఉండే భర్తలే కొంచెం ముంగడికి వెళ్ళి పనిచేయడం జరుగుతుంది. వాస్తవంగా డంప్యార్డ్ చేస్తున్న క్రమంలో, శ్మశాన వాటిక చేస్తున్న క్రమంలో రాత్రి వర్క్ జరుగుతుంది. అంటే రాత్రి 7 గంటల వరకు మేమే ఉంటున్నాం. ఎక్కడ కానీ మహిళా సర్పంచులు రాత్రి 7 గంటల వరకు శ్మశాన వాటిక కూడా ఉండే సందర్భం లేదు. వాళ్ళు వర్క్ చేపిస్తారు, పనులు చేపిస్తున్నారు, పోయి మేమే ముందు ఉంది పనులు చేపించడం జరుగుతుంది. కావున ఉప సర్పంచ్కి అన్ని వేళల మేము సహకరిస్తున్నాం, తీర్మానాలు మేమే ఇస్తున్నాం. పని చేయడానికి ముందుకు పోయి వర్క్ చేయమన్నాం కానీ అతని మనసులో ఏదో పెట్టుకొని దురుద్దేశంతోనే మహిళా సర్పంచ్ని కించపరిస్తే సర్పంచ్ భర్త ముంగడికి రాడు అని నా రాజకీయ ఎదుగుదల ఆపేయాలనే ఆలోచన విధానంతో అతను మాట్లాడుతూ ఉన్నాడు.
టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరికీ విన్నపం చేసినా కూడా అతని మాటలు అలాంటి కాదు, అలా మాట్లాడకూడదని కూడా అతనికి హెచ్చరికలు జారీ చేసినా కూడా అతను పద్ధతులు మార్చుకోకుండా మొన్న మళ్ళీ అదే మాట మాట్లాడు. బాడీ మీటింగ్ లో కూడా సర్పంచ్ గారు నువ్వెందుకు అన్నావు అన్నా కూడా వాస్తవంగా ఆమె ఆవేదన పట్టుకోలేక చేసిన క్రమంలో అన్నా కూడా కొట్టండి నన్ను అనే మాట మాట్లాడుతుంది పొరపాటు జరిగింది అని మాత్రం ఆయన అనలేకపోవడం ఆయన ఒంటెత్తు పోగొట్టుకు నిదర్శనం. సర్పంచ్ అనే మహిళా సర్పంచ్ని ఏ విధంగా చూడాలన్నా కూడా అతను చూడకపోవడం, అసభ్యకర పదాలతో దూషించడం, నువ్వెంత నేనెంత అనే మాట్లాడడం, బాడీలో కూడా ఈ రోజు వరకు బాడీలో చేసే సర్పంచ్ నేను కానీ ఈ రోజుకు 5 నెలల నుండి బాడీ మీటింగ్లో రావడం జరుగుతలేదు. వాళ్ళు కూర్చున్న క్రమంలో కూడా దురుసుగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యేకంగా మహిళా వార్డు మెంబర్లు ఎవరినైనా అడగవచ్చు అతని పద్ధతులు అతని బిహేవియర్ ఎలా ఉంటుందో. కావాలని మమ్మల్ని అణిచివేయాలని మమ్మల్ని ముంగడి పోవద్దని ప్రజలలో మమ్మల్ని చిన్నచూపు చూసే విధంగా చేస్తుండని మేము 100% అతని పైన డిపిఓ గారికి కలెక్టర్ గారికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇవాళ పండుగ కనుక రేపు తీసుకెళ్లి వాళ్ళ మీద చర్యను కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఫిర్యాదు చేస్తామని పాత్రిక మిత్రుల తరఫున అందరికీ తెలియజేస్తున్నాం. అడిగితే తప్పైందని కూడా ఒప్పుకున్నాడు ఆల్రెడీ. నా ఈ తప్పని పొరపాటు అయింది, మేము పాలకవర్గానికి చెప్పలేదు, సర్పంచ్కి చెప్పలేదు, కార్యదర్శి చెప్పలేదు, పొరపాటు జరిగిందని ఆ మాట అన్నాడు. కానీ మన కారాబర్తో ఏజెండా పంపించగా లంజల మీటింగ్ ఎన్నిసార్లు పెడతారు అని ఇంకో పదం కూడా అన్నాడు. ఆ పదాన్ని చెప్పరాదు ఆయన. అసలు ఆయనకి ఆగడాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఎవరని చెప్పినా వాటితో వార్డు మెంబర్లతో చెప్పడం లేదు, ఎవరితో కూడా చెప్పడం లేదు. ఇది ఘోరమైన పరిస్థితి. ఉప సర్పంచ్కి ఆయనకు మాట మాట్లాడే కనీసం ఎవరితోని మరి లేడీస్ ఉన్నారు సర్పంచ్ గారితో ఎట్లా మాట్లాడాలని తెలియకుండా అయిపోతుంది. మరి ఘోరంగా మమ్మలను బాధ పెడుతున్నాడు బాడి మెంబర్లను కూడా. సర్పంచ్ మేడం గారిని అయితే ఆయన ఇష్టారాజ్యం కొద్దీ మాట్లాడుతుండ్రు. సర్పంచ్ గ్రామ అభివృద్ధికి ఇబ్బంది చాలా ఇబ్బంది చేస్తున్నాడు ఉప సర్పంచ్ గారు. తక్షణమే చర్య తీసుకోవాలని పాత్రికంగా వినిపిస్తుంది. గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించడానికి పల్లె నిద్ర కార్యక్రమం ఉపయుక్తంగా ఉంటుందని చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ అన్నారు. చొప్పదండి మండలము కొలిమికుంట గ్రామంలో సుంకె రవిశంకర్ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. దీనిలో భాగంగా వారి నుండి సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు స్వీకరించాలని, పల్లె ప్రగతి కార్యక్రమంపై సమీక్షతో పాటు అన్ని సమస్యలను పై అధికారులకు నివేదించాలని సూచించారు. మా బావది అయితే కొన్నాము, వాళ్ళు ఇద్దరు చచ్చిపోయారు, అయితే లేదని చెప్తాను. ఇప్పుడు మీ పేరు మీద వచ్చిందా? రాలేదు, రాకుండా పోదాం. చెట్లు పెంచినావు, చాలా సంతోషం అనిపించి నేను ఆగినాడా. చెట్లు పెట్టుకున్నావు, ఇంకా మంచిగా పూల చెట్లు అవి అన్నీ పెట్టినావు కదా. ఇంటి ముందర ఇట్లా చెట్లు పెట్టుకో సీనా. ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మంచిగా మన మీద ప్రోత్సాహం చేయాలి. చెట్లు పెట్టి ఇంటి ముందర అన్ని రకాలుగా మంచిగా చేసేటోళ్ళకు మన ప్రోత్సాహం చేయాలి. నీట్గా మన ఊరిని నీట్గా ఉంచాలంటే ఇప్పుడు ప్రతి ఇల్లు కూడా ఇట్లా నీట్గా ఉండాలి కదా. మా బావది అయితే కొన్నాము, వాళ్ళు ఇద్దరు చచ్చిపోయారు, అయితే లేదని చెప్తాను. ఇప్పుడు మీ పేరు మీద వచ్చిందా? రాలేదు, రాకుండా చెప్తా.
శివరాత్రి వేములవాడ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి గుడి చెరువు మైదానంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివార్చన కార్యక్రమాన్ని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో ఖర్చుకు వెనకాడకుండా భారీ ఏర్పాటు చేశామని, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించామన్నారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వరుసగా 4వ సంవత్సరము శివార్చన కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి కళాకారులతోటి నిరంతరం నిర్వహిస్తున్నామన్నారు. వేములవాడ గుడి చెరువును 35 ఎకరాల కూర్చున్న కార్యక్రమంలో మరికొద్ది రోజుల్లో శాశ్వత నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కృష్ణవేణి, ఆర్టీఓ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం, మాధవి పాల్గొన్నారు. సభ్యులు, గౌరవ మంత్రివర్యులు, శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు, వారికి మన అనిల్ కుమార్ గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు, ఈఓ గారు కృష్ణవేణి గారు, ఇతర ఇతరులందరూ ఇచ్చేశారు. వారందరికీ నమస్తు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ శివార్చన నాగరికత నేర్పించిన ప్రాంతం అనుకుంటా. అలాంటి జర్మనీలోకి వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో వేదాంతాలతో జ్ఞానంతో వారికి సైతం పాఠాలు నేర్పి అఖిలాండేశ్వరి అమ్మ పరమేశ్వరి.
రాజరాజేశ్వరి ఆలయం వెమ్మవాడ చరిత్రాత్మకమైనటువంటి దేవాలయము శివాంజన కార్యక్రమము నాలుగవ సంవత్సరము. ఈ కార్యక్రమము గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర గారు ఆదేశాలతో తెలిసిన శాసన సభ్యులు మంత్రి వర్యులు ఈ కేటీ రామారావు గారు సౌజన్యంలో మాధవ్ గారు జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ గారు మా ఎండబెట్టి కమిషనర్ సెక్రటరీ అనిల్ కుమార్ గారు ఈవో కృష్ణవేణి గారు మరి మామిడి హరికృష్ణ గారి యొక్క సౌజన్యంతో నాలుగు సంవత్సరాల నుంచి బ్రహ్మాండ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు మరి దారి తీసుకోవడం జరుగుతుంది. ఎండబెట్ అదేవిధంగా సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఉప కళాకారులు ఇతర కళాకారులు అందరూ వచ్చి ఎన్నో ప్రదర్శనలు ఈ జాగారం వేళలో వాళ్ళందరూ కూడా వాళ్ళు దాదాపు 16-17 గంటలు నిరాటకంగా జరుగుతుందని చెప్పి మామిడి హరికృష్ణ గారు చెప్పారు. వాళ్ళు ఎత్తినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఆ పరమశివుని యొక్క ఆశీర్వాదము తెలంగాణ రాష్ట్రం కాకుండా యావత్ భారతదేశం పైన కూడా ఉండాలని మరి మనము ఈ గుడి చెరువు 35 ఎకరాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చూసి ఈ దేవాలయానికి అసలు స్థలం లేదని చెప్పి ఆ చెరువును మరి పక్కకు జరిపి దానికి బదులుగా ఇక్కడ 35 ఎకరాల చెరువు మనము కూడిక చేసి దాన్ని తీసుకొని ఇక్కడ 35 ఎకరాలు మనం ఎక్వైర్ చేసి చెరువు యథావిధిగా మనం ఉంచడం మూలంగా మన చెరువు నిండా నిండి కలకలాడుతూ ఉంది. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈ శివాలయము రాజరాజేశ్వర దేవాలయము వెమ్మవాడ రానున్న కొన్ని సంవత్సరాల లోపలనే ఏదైతే యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయము పూర్తి కాబోతున్న సందర్భంగా ఈ శివాలయం కూడా రాజరాజేశ్వర దేవాలయం కూడా మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి మొన్ననే ఈ బ్రహ్మో ఈ యొక్క శివరాత్రి సందర్భంగా వారిని ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు మరి స్థానిక శాసనసభ్యులు రమేష్ గారు మేము మరి అదేవిధంగా ఈవో గారు అనిల్ కుమార్ గారు అందరూ కూడా వెళ్ళినప్పుడు వారు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. రానున్న రోజులలో ఖచ్చితంగా దేవాలయము అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ యొక్క ఉన్నటువంటి మన స్థలంలో మరి పూర్తిగా అట్టి సరిగా మరి పూర్తిగా కూడుకుందా లేదా అని చెప్పి ఉన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ దర్శనం చేసుకున్నారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సమేతంగా మంత్రి అల్లుల స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలను అందించారు. శివరాత్రి మహోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామివారి దీవెనతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అర్చకులు అధికారులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ అర్చకులు అధికారులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ కృష్ణభాస్కర్, ఆలయో కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. Yeah.
మహాశివరాత్రి పర్వదినమున ఈరోజు వేములవాడ రాజరాజేశ్వరి క్షేత్రంలో అశేష జనము భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈరోజు శివరాత్రి సందర్భంగా భక్తులందరికీ ఉదయపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి తరఫున మరి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. ప్రతి శివరాత్రికి పెద్ద ఎత్తున భక్తులు ఇటు పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరి 5-6 రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రావడము, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు, జిల్లా మంత్రి గౌరవ మరి కేటీఆర్ గారు వారి నిన్ననే ఇక్కడికి రావడము, సాంస్కృతిక విభాగాలు ఆ గుడి చెరువు 35 ఎకరాలు తీసుకున్న తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. భక్తులకు అందరికి కూడా ఈరోజు శివరాత్రి సందర్భంగా జాగారం చేస్తారు, అందరూ నిద్రపోకుండా. ఆ దాని కొరకు 15-16 గంటలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించడానికి ఇక్కడ ఆ గుడి చెరువు మనకు జాగా ఎంతో ఉపయోగపడుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క మరి కృషి వలన కాళేశ్వరం నుంచి నీళ్లు SRSP వరకు పోతున్నాయి. అదేవిధంగా మనకు సిరిసిల్మ ఏదైతే సిరిసిల్ల ప్రాంతంలో మరి చూస్తుంటే జీలకల్ల రావడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ఈ విధంగా దేవాలయాల పట్ల కానీ మంచినీటి విషయంలో కానీ సాగునీటి విషయంలో కానీ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చొరవ వల్ల ఆ దేవుడి ఆశీర్వాదం ఉండడం మూలంగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా కావాలనే కోరిక ముఖ్యమంత్రి గారి సఫలీకృతం కావాలని మేము కోరుకోవడం జరిగింది. ఈ యొక్క దేవాలయాన్ని ముఖ్యమంత్రి గారు గతంలో ప్రకటించిన విధంగా ఈ సంవత్సరము బడ్జెట్లో మరి పెద్ద ఎత్తున నిధులిచ్చి రేపు రాబోయే రోజులలో ఈ దేవాలయాన్ని పునర్వ్యవస్థీకరణ చేయడానికి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ వేములవాడ క్షేత్రాన్ని సామాన్య భక్తులకు మరి శివుడు వేములవాడ రాజన్న అంటే ప్రతి ఒక్కరికి కూడా నేను ఉన్నాను అని చెప్పి మరి పిలిపించే యొక్క రాజన్న గారు మరి ఇక్కడ ఈ దేవాలయానికి భక్తులందరూ కూడా వచ్చి వాళ్ళని ప్రశాంతంగా క్యూ లైన్లో దర్శనం చేసుకునే విధంగా వారికి ఎటువంటి ఇబ్బంది కాకుండా మంచినీటి సౌకర్యము, పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తిగా పర్యవేక్షణ మా కమిషనర్ ఎండోమెంట్ కమిషనర్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు రమేష్ గారు, అదేవిధంగా మరి ఇప్పుడు ఇంకా ఈ యొక్క జిల్లా మంత్రులు కూడా వచ్చి మరి వాళ్ళు పట్టు వస్త్రాలుగా సమర్పించే కార్యక్రమం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు తిరుపతి తిరుమల దేవస్థానము తరఫున వాళ్ళు సమర్పించిన తర్వాత మరి మేము మరి ఇక్కడ ప్రభుత్వం తరఫు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి మరి రాజరాజేశ్వరిగా దేవాలయానికి వాళ్ళ పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా మరి అందరికి కూడా ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం ఉండాలని మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం జరిగింది. ముందుగా మంత్రి హరీష్ రావుకు ఆలయ అర్చకులు స్వాగతం పలుకుతూ రాజరాజేశ్వర స్వామి వారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అద్దాల మండపంలో ఆలయ స్థానాచార్యులు అప్పల భీమన్న ఆశీర్వచనం గావించారు. అనంతరం ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. వేములవాడ రాజన్న ఆలయం గత పాలకుల హయాంలో వెనకబడిందన్నారు. కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరువాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో వేములవాడ దేవస్థానంతో పాటు పట్టణం కూడా చాలా అభివృద్ధి జరుగుతోందన్నారు.
అన్నారు. అంతేకాకుండా వేములవాడ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయటమే లక్ష్యంగా మన ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు హెలికాప్టర్ సేవలందిస్తున్నారు. తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వివిధ జిల్లాల్లోతో కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. అలాంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సమీప దూరంలోనే నాంపల్లి గుట్ట, అలాగే మెడ్మానేరు, చిత్తుపచ్చని వాతావరణంతో కూడుకున్న వేములవాడను సందర్శించిన టూరిజం మినిస్టర్ వేములవాడకి హెలికాప్టర్ తెప్పిస్తే భక్తులు అలాగే హెలికాప్టర్ ద్వారా వీటన్నింటినీ సందర్శించవచ్చనే ఉద్దేశంతో వేములవాడ హెలికాప్టర్ సేవలు తీసుకురావటం జరిగిందన్నారు.
కొంచెం పక్కకి తీసుకోండి. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేముల రాజన్న ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాజన్నను దర్శించుకున్న అనంతరం కోడిముక్కుల చెల్లింపునకు భారీగా బారులు తీరిన జనాలు. మినహా ఆర్థిక సేవలు రద్దు చేసినట్లు ఆలయీవో తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇందుకోసం భారీగా బారులు తీరారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వేములవాడ పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు. ప్రైవేటు అధికారులతో పాటు ఆలయ ఆవరణలోని ఓపెన్ స్లాబ్ ప్రాంగణం, రాజేశ్వరపురం పరిసరాలు, గుడి చెరువు ఆవరణలోని బహిరంగ ప్రదేశాల్లో ఆరు బయట చలువ పందిళ్ల కింద చెట్ల కింద బస చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.